భారతీయ వ్యాపార ప్రముఖుల్లో సహారా ఇండియా గ్రూప్ అధినేత సుబ్రత రాయ్ ఒకరు. 2,000 రూపాయల పెట్టుబడితో చిన్న సంస్థగా మొదలైన సహారా ఇండియా గ్రూప్ ఒక సమయంలో 12 లక్షల మంది ఉద్యోగులున్న ప్రైవేట్ సెక్టర్ కంపెనీగా వార్తల్లో నిలిచింది. కానీ ఆ తర్వాత సహారా ఇండియా పతనం మొదలైంది. అసలేం జరిగింది? 1948 జూన్ 10 బీహార్లోని అర్రియాలో పుట్టిన సుబ్రత రాయ్ కోల్కతా హోలీ చైల్డ్ స్కూల్లో చదువుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. 1978లో 2,000 రూపాయల పెట్టుబడితో సహారా ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో సుబ్రత రాయ్ తన వ్యాపారాలను అన్ని రంగాల్లోనూ విస్తరించారు. ఎయిర్లైన్స్, ఫార్ములా 1 టీమ్, ఐపీఎల్ జట్టు, లండన్, న్యూయార్క్ నగరాల్లో హోటళ్లు, ఇలా అన్ని రంగాల్లోనూ సహారా గ్రూప్ ప్రవేశించింది. 12 లక్షల మంది ఉద్యోగులతో దేశంలో భారతీయ రైల్వే తరువాత ఎక్కువ మంది ఉద్యోగులున్న 2 సంస్థగా సహారా గ్రూప్ వార్తల్లో నిలిచింది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. 2.59 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. 1,000 క్యాంపస్లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది. సెబీ చర్యల కారణంగా సుబ్రత రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం మొదలైంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ 3 కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి 24,000 కోట్ల రూపాయలను సహారా సంస్థ సమీకరించిందంటూ కేసు నమోదైంది. సెబీతో సహారా గ్రూప్ వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. 2010లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. సహారా గ్రూప్ కు సంబంధించిన 2 సంస్థలను బ్యాన్ చేయడంతో పాటు ఐపీఓను నిలిపివేసింది. వివరాలు సమర్పించాలని సెబీ అడిగిన నేపథ్యంలో 2013లో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి వార్తల్లో నిలిచారు సుబ్రత రాయ్. ఆ ట్రక్కుల్లో 3 కోట్ల దరఖాస్తు పత్రాలు, 2 కోట్ల రిడెంప్షన్ వోచర్స్ ఉన్నాయని ఆ కంపెనీ పేర్కొంది. నిర్ణీత గడువులోగా 10,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో 2014 మార్చి 4 సుబ్రత రాయ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 5,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో, మిగతా 5,000 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ రూపంలో సమర్పిస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. 2 ఏళ్ల జైలు జీవితం అనంతరం పేరోల్పై విడుదలయ్యారు సుబ్రత రాయ్. ఆయన మొత్తం 62,600 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, ఆ డబ్బును వెంటనే ఇవ్వకపోతే ఆయన పేరోల్ను రద్దు చేయాలని 2020 నవంబర్లో సుప్రీంకోర్టును కోరింది సెబీ. సహారా గ్రూప్ 2001 నుంచి 2013 మధ్య భారత క్రికెట్ జట్టు స్పాన్సర్గా వ్యవహరించింది. పూణే వారియర్స్ జట్టును కొనుగోలు చేసి 2011లో ఐపీఎల్లో ప్రవేశించింది. సహారా గ్రూప్ సంస్థ క్షీణించడంతో 2013లో ఒప్పందాలు రద్దయ్యాయి. సుబ్రత రాయ్ తన సంస్థను ఒక కుటుంబంగా, తాను సహారా పరివార్ సంరక్షకుడిగా చెప్పుకుంటారు. ఖరీదైన జీవితాన్ని గడిపారు. ఆయన నివాసం అమెరికాలోని వైట్ హౌస్ నమూనాను పోలి ఉంటుంది. రోల్స్ రాయ్స్, బెంట్లీ, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్లు ఉన్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఆయనకు పరిచయాలున్నాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను తన స్నేహితుడిగా చెప్తుంటారు సుబ్రత రాయ్. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో కూడా ఆయనకు సాన్నిహిత్యముంది. సుబ్రత రాయ్ ఇద్దరు కుమారుల వివాహ వేడుకను గత 100 ఏళ్లలో భారతదేశంలో జరిగిన భారీ వివాహ వేడుకల్లో ఒకటిగా చెప్తుంటారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్లతో పాటు 10,000 మందికి పైగా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అతిథులను ప్రత్యేక విమానాల్లో లక్నౌకు తీసుకువెళ్లారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.